హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీకిస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వీడియో ఏంటి అంటే థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట వీటిని కొన్ని ఇయర్ అలాగే చైన్ కూడా చేశాను నేను వాటిని కూడా చూపిస్తాను నేను మీకైతే ఇప్పుడు నేను చేసిన కలెక్షన్ అన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మెయిన్ మనకి ఏమేమి కావాలో చూసేద్దాము చూడండి ఇది అయితే ఫెవిక్రిల్ అనమాట గమ్ ఇది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది మనకి ఇది ఇది ఒక బాటిల్ అయితే తీసుకున్నాను అలాగే మనమైతే ఏది మ్యాచింగ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ థ్రెడ్స్ అయితే తీసుకోవాలి అలాగే కత్తిర ఒక సూది తీసుకున్నాను నేను అలాగే బ్యాంగిల్స్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బ్యాంగిల్స్ తీసుకోవచ్చు నేను చూడండి ఇక్కడైతే ఫోర్ సైజ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇది అయితే బాగా సన్నం ఉంది అలాగే చూడండి బాగా లావుగా ఉంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అలాగే మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు వీటిని చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి మనకి ఫ్యాన్సీ స్టోర్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి ఇవి అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా ఈజీగా చూపిస్తాను నేనైతే మీకు ఈరోజు ఎలా చేసుకోవాలి అనేది ఓకే ఇవైతే ఫస్ట్ పక్కకు పెట్టేసుకుందాము అలాగే మీకు మర్చిపోయాను అండి ఇలా ఈక్వల్గా ఉండేది స్లేట్ అన్న ఏదన్నా ప్యాడ్ అన్న ఏదో ఒకటి తీసుకోవాలండి మనం ఫోర్ సైడ్స్ అవసరం లేదు టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నా కూడా చాలు ఫస్ట్ అయితే నేను గ్రీన్ కలర్ దారం చూపిస్తున్నాను చూడండి ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూడండి ఒక స్లేట్ అయితే తీసుకున్నాను నేను ఈ స్లేట్కి ఒక చేత్తో ఒక ఎడ్జ్ అనేది పట్టుకోండి దారము ఒక సైడ్ స్టార్టింగ్లో ఒక వేలతో పట్టుకోండి ఇలాగా దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఒక ట్వంటీ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా డబల్ ఫోల్డ్ ట్వంటీ టైమ్స్ అవ్వాలి అంటే సింగిల్ ఫోల్డ్ అంటే ఫార్టీ టైమ్స్ అవుతుంది చూసారు కదా ఇలా డబల్ ఫోల్డ్ ట్వంటీ ఫోల్డ్స్ అయితే తీసుకున్నాను ఇరవై సార్లు తీసుకోవాలండి ఇది చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా ఇరవై సార్లు అనేది ఫోల్డ్ చేసుకోవాలి మనం చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అండి మీరు కూడా ట్రై చేయండి ఓకే చూడండి నేనైతే ఇక్కడ ట్వంటీ ఫోల్స్ అయితే తీసేసుకున్నాను వీటిని అన్నిటినీ కూడా ఇక్కడ ఎడ్జ్లో తీసుకున్నాం కదా ఇక్కడ దారంను అయితే కట్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం చూడండి ఇవన్నీ కూడా ఇలా పట్టుకుని ఎడ్జ్లో కట్ చేసేసుకున్నాను అలాగే వీటిని అన్నిటినీ కూడా ఈ సైడు సిజర్తో కట్ చేస్తున్నాను కత్తిరితో అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే పట్టుకోవాలండి పట్టుకోకుండా కట్ చేయకూడదు చూసారు కదా ఇవన్నీ కూడా ఈక్వల్గా పట్టుకున్నాను ఓకే ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే గమ్ వేసేసుకుందాము ఎందుకంటే ఇవి మనం ఇలా వదిలేస్తామంటే కనుక దారం ఒకటి ముందరికి వెనక్కి జరిగిపోయి ఈక్వల్గా ఉండవు ఇవి గమ్ వేసుకుంటే అక్కడ స్టిఫ్గా ఉండి అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి థ్రెడ్స్ అన్నీ కూడా చూడండి గమ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే ఒక బ్యాంగిల్ తీస్తున్నాను చూడండి ఈ బ్యాంగిల్కి ఈ గమ్ వేసుకున్నాం కదా ఆ సైడ్నే మళ్ళీ బ్యాంగిల్కి పెట్టి ఇంకొంచెం గమ్ వేసుకుని బ్యాంగిల్కి అటాచ్ చేసుకోవాలి మనం ఈ థ్రెడ్స్ని నేనైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను మీరు మట్టి గాజులకు కూడా చేసుకోవచ్చు వీటిని ఏ బ్యాంగిల్ మెటల్ కైనా చేసుకోవచ్చు పాత బ్యాంగిల్స్ ఇంట్లో ఉంటాయి కదా కొన్ని మెటల్ అవన్నీ అయితే కలర్ షైన్ అయిపోతూ ఉంటాయి కదా అలా వాటికి కూడా చేసుకోవచ్చు అనమాట వాటిని పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు మనమైతే ఓకే ఈ గమ్మంతా కూడా బాగా ఆరిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఈ అయితే అన్నీ కూడా ఈక్వల్గా తీసుకుని లాగాలన్నమాట వీటిని చూడండి టైట్గా లాగాలి వీటిని లూజ్గా చేసుకోవద్దు బ్యాంగిల్ అనేది లూజ్ అయిపోతుంది థ్రెడ్స్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని లోపలికి లాగి మళ్ళీ బ్యాంగిల్ అంతా కూడా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లోపల బ్యాంగిల్ కనిపించకూడదు మనకి చూడండి మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుని ఈ ఎడ్జ్లో కొంచెం గమ్ వేసుకుని అతికిచ్చేసుకోవాలి చూడండి గమ్ అంత లోపల సైడే వేయండి బయట సైడ్కి వేయొద్దు చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది బ్యాంగిల్ ఎంత సింపుల్గా చేసేసా అని చూడండి ఇప్పుడైతే నేను మీకు ఇంకో బ్యాంగిల్కి అయితే ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు చూపించిన ఫోర్ బ్యాంగిల్స్లో సన్నం బ్యాంగిల్కి చేస్తున్నాను వీటికి అయితే ఫిఫ్టీన్ ఫోల్స్ అయితే సరిపోతుందండి పదైదు సార్లు రౌండ్ చుట్టుకుంటే సరిపోతుంది థ్రెడ్ని ఎందుకంటే సన్నం బ్యాంగిల్కి చేసుకుంటున్నాం కదా మనం చూడండి ఇదంతా కూడా ఇలా థ్రెడ్ చే తీసుకుని గమ్ అంటే ఇచ్చేసుకుని ఆ బ్యాంగిల్ కూడా కొంచెం గమ్ వేసుకుని అతికిచ్చేసుకుందాం ఈ థ్రెడ్స్ని ఇందాక కొంచెం లావ్ బ్యాంగిల్ కాబట్టి ట్వంటీ ఫోల్డ్స్ తీసుకున్నానండి ఇది సన్నంది కాబట్టి ఫిఫ్టీన్ ఫోల్డ్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకే చూసారు కదా ఇదంతా కూడా దానిలాగే మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుందాము ఓకే ఇది కూడా చేసేసుకున్నాను గమ్ అయితే అతికిచ్చేసుకున్నాను చూడండి ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకోవచ్చు మీరు లేదు ఇలా ప్లెయిన్ ఇష్టం లేదంటే మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు స్టోన్ లైనియర్ యూజ్ చేయొచ్చు ఇంకా ఏది కావాలంటే ఇది యూజ్ చేయచ్చు పూసల్ లైనియర్ ఉంటుంది అలా ఏది కావాలంటే అది చిన్న చిన్న స్టోన్స్ యూజ్ చేయొచ్చు నేనైతే చూడండి గ్రీన్ బ్యాంగిల్కి కొంచెం మధ్యలోకి బ్యాంగిల్కి మధ్యలో గమ్ అనేది వేసి స్టోన్ లైనియర్ అయితే అంటిస్తున్నాను దీనికి చూడండి ఇలా స్టోన్ లైనియర్ అయితే అంటించేసుకుందాం మధ్యలోకి మనం ఇలా బ్యాంగిల్కి హాఫ్ బ్యాంగిల్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను కదా అలాగే హాఫ్ బ్యాంగిల్ పింక్ కలర్ యూజ్ చేయొచ్చు అలా మీకు నచ్చిన కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఒక బ్యాంగిల్కి చూడండి ఇదైతే స్టోన్ లైనియర్ అయితే అతికిచ్చేసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇప్పుడైతే ఇది ఇప్పుడైతే చూడండి నేను ఒక సూదికి సేమ్ గ్రీన్ కలర్ దారమే తీసుకున్నాను ఒక ఫోల్డ్ అయితే తీసుకుందాం మనం దారము ఈ దారం ఎందుకు అంటే కనుక ఈ స్టోన్ లైన్ ఇయర్ అంటించుకున్నాం కదండీ ఇది గమ్ము ఊడిపోవచ్చు ఒక్కొక్కసారి అలా ఊడిపోకుండా ఈ సూదికి ఎక్కించుకున్న దారం అనేది లోపల సైడ్ నుంచి బయటికి తీసుకోండి చూసారు కదా ఇలా లోపల సైడ్ నుంచి ఇలా బయటికి తీసుకోవాలి ఓకే ఇదంతా కూడా ఇలా ఈ స్టోన్ లైన్ ఇయర్ ఉంది కదండి ఇక ఈ త్రీ ఫోర్ స్టోన్స్ అన్నీ వదిలేసి ఒకసారి రంగ మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇదైతే రెడీ అయిపోయింది బ్యాంగిల్ చూడండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం సింపుల్ మెథడ్దే చూపించాను మీకు నేను చేసిన కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు చూడండి ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ అనమాట చూడండి గ్రీన్ ఎల్లో గోల్డ్ అలాగే పింక్ అలాగే స్టోన్ లైనియర్ పూస లైనియర్ కూడా యూజ్ చేశాను నేను ఈ బ్యాంగిల్కి చూడండి ఒక సైడ్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో యూజ్ చేశాను అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేశాను అనమాట ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను నేను ఈ బ్యాంగిల్కి అలాగే మధ్యలో అంతా కూడా స్టోన్ లైనియర్ అయితే ఇచ్చేసాను చూడండి ఇది ఎంత బాగుందో చేతికి వేసుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చండి నేను మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇది ఎలా చేసుకోవాలి అనేది చూడండి ఇది ఒక నెక్స్ట్ బ్యాంగిల్ అనమాట దీనికి మొత్తం అంతా పింక్ చిన్న చిన్న చెక్స్తో యూజ్ చేశాను అనమాట చెక్స్ చేశాను పింక్ గోల్డ్ గ్రీన్ అలాగే వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ యూజ్ చేసింది దీనికైతే చూసారు కదా ఇలా స కొంచెం బ్యాంగిల్ అయితే వదిలేసి మధ్యలో చిన్న స్టోన్స్ అయితే అంటించి గోల్డ్ కలర్ అలాగే వైట్ కలర్ స్టోన్ లైనియర్స్ అయితే యూజ్ చేశాను నేను దీనికి చూడండి ఎంత బాగుందో ఇది ఒక డిఫరెంట్ బ్యాంగిల్ అనమాట నెక్స్ట్ బ్యాంగిల్ అయితే చూసేద్దాం అని ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి గ్రీన్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ గ్రీన్ కలర్ యూజ్ చేశాను అలాగే కొద్దిగా గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను ఇలా మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ లైనియర్ అలాగే గోల్డ్ పూసల్ లైనియర్ యూజ్ చేశాను చూడండి ఇక్కడ స్టోన్ లైనియర్ అలాగే గోల్డ్ పూసల్ లైనియర్ అలాగే మధ్యలో చిన్న పింక్ కలర్ స్టోన్ పెట్టి వైట్ కలర్ లైనియర్ అయితే అంటించాను దీనికి చూడండి ఇదొక డిఫరెంట్ బ్యాంగిల్ అనమాట ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా చేశాను నేను చూడండి ఎంత బాగున్నాయీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను వీటిని మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ చూడండి ఇది ఇది కూడా చెక్స్ బ్యాంగిలే అనమాట బ్లాక్ కలర్ యూజ్ చేశాను అలాగే క్రీమ్ అండ్ రెడ్ కలర్ యూజ్ చేశాను మొత్తం అంతా కూడా చెక్స్ ఇచ్చి మధ్యలో కొంచెం స్టోన్ లైనియర్తో అయితే ఇలా ఫ్లవర్ లాగా చేశాను అనమాట చూసారు కదా ఇది కూడా ఎంత బాగుందో బ్యాంగిల్ అయితే చూడండి నెక్స్ట్ అయితే మొత్తం అంతా కూడా పింక్ కలర్ ఇచ్చి మధ్యలో చిన్న చిన్న స్టోన్స్ అయితే యూజ్ చేశాను కొంచెం గ్యాప్ ఇచ్చి ఇవిగోండి ఇవి చూడండి నెక్స్ట్ మొత్తం పింక్ ఇచ్చేసి ఈ బ్యాంగిల్కి మొత్తం అంతా కూడా స్టోన్ లైనియర్ అయితే యూజ్ చేశాను వైట్ కలర్ స్టోన్ లైనియర్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవి అలాగే ఇవి వచ్చేసి ఎల్లో కలర్ యూస్ యూజ్ అండి అలాగే పైన గోల్డ్ కలర్ స్టోన్ లైనియర్ అయితే అతికిచ్చేసుకున్నాను నేను ఇవి ఒక వెరైటీ అలాగే ఇవి చూడండి బ్లాక్ అండ్ రెడ్ కలర్కి వైట్ కలర్ పూసలు అయితే ఇచ్చేసాను వీటికి ఇవి ఒక వెరైటీ ఇది చూడండి సింగిల్ మ్యాంగిల్ ఇది మొత్తం ఆరెంజ్ కలర్ యూజ్ చేశానండి ఆరెంజ్కి వైట్ కలర్ పూస అలాగే వైట్ కలర్ స్టోన్ లైనియర్ గోల్డ్ లైనియర్ యూస్ చేశాను చూడండి ఇది కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇది సెట్ అయితే ఇది మొత్తం అంతా గోల్డే వేసాను బ్యాంగిల్కి థ్రెడ్ అయితే చూడండి లావ్ బ్యాంగిల్కి మధ్యలో ఫ్లవర్స్ అయితే అంటించాను ఫ్లవర్ స్టోన్స్ దొరుకుతాయి మనకి అవి అంటించాను అలాగే చిన్న బ్యాంగిల్కి స్టోన్ లైనియర్ అయితే వేసాను వైట్ కలర్ స్టోన్ లైనియర్ ఇది ఒక సెట్ అనమాట ఇక్కడ చూడండి డబల్ కలర్ యూజ్ చేశాను నేను హాఫ్ బ్యాంగిల్ ఏమో పింక్ హాఫ్ బ్యాంగిల్ గ్రీన్ యూజ్ చేశాను ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా త్రీ ఫోర్ కలర్స్ అయితే చేసుకోవచ్చు మీరు మధ్యలో అయితే చిన్న చిన్న స్టోన్స్ అయితే అంటించాను నేను చూడండి ఇవి ఒక బ్యాంగిల్స్ మొత్తం అంతా రెడ్ కలర్ ఇచ్చేసి అక్కడక్కడ స్టోన్స్ అంటించాను చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే ఒక సెట్ గోల్డ్ అండ్ గోల్డ్ కాదు క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను నేను మొత్తం అంతా కూడా చూడండి ఇలా లైనియర్ ఇచ్చేసాను మధ్యలో లైన్ ఇయర్ ఇచ్చి అక్కడక్కడ ఈ లైనియర్స్ ఊడిపోకుండా కొంచెం డిఫరెంట్గా ఒక సైడ్ నుంచి మొత్తం కొంచెం వి షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇది చూడండి బ్లాక్ కలర్ బ్యాంగిల్కి మధ్య మధ్యలో గ్రీన్ కలర్ ఇలా ఫోల్డ్ చేశాను చూడండి ఇదంతా కూడా ఒక సెట్ అనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో యూజ్ చేశాను నేను చూడండి హాఫ్ బ్యాంగిల్ పింక్ అలాగే హాఫ్ బ్యాంగిల్ ఎల్లో చేశాను ఇలా త్రీ ఫోర్ కలర్స్ యూజ్ చేసుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇలా పైన అయితే స్టోన్ లైనియర్ అయితే యూజ్ చేశాను నేను ఇవి ఒక సెట్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ ఇవి చూడండి మొత్తం అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను పైన ఏమో చిన్న మధ్యలో స్టోన్ ఇచ్చేసి మొత్తం గో వైట్ కలర్ పూస్ అయితే అంటించాను నేను మీకు ఇక్కడ ఈ చూడండి వైలెట్ కలర్ బ్యాంగిల్స్ అలాగే వీటికి కొంచెం వైట్ స్టోన్స్ అనేవి అంటించాను అక్కడక్కడ గ్యాప్ ఇచ్చి ఓకే చూసారు కదా ఇవి వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ అయితే అంటించుకున్నాను మొత్తం రెడ్ బ్యాంగిల్ అయితే చేశాను ఇక్కడ చూడండి లాస్ట్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్ అండి ఇవి ఓన్లీ థ్రెడ్ ఒకటే యూజ్ చేశాను వీటికి వేరే స్టోన్స్ అవి లైనియర్స్ అవి ఏమీ అంటించలేదు దీనికి ఓన్లీ థ్రెడ్ అయితే యూజ్ చేశాను చూడండి బ్యాంగిల్స్ అయితే నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూడండి చిన్న నెక్లెస్ అయితే చేశాను నేను ఇవన్నీ పూసలు అనేవి మనకి దొరుకుతాయండి దీనికి మనం థ్రెడ్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే లైనియర్స్ అయితే యూజ్ చేశాను గోల్డ్ లైనియర్ అలాగే పూసలు అలాగే చిన్న చిన్న బూటీస్లా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవైతే యాడ్ చేసుకున్నాను నేను మొత్తం అంతా కూడా ఇలా చేశాను మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు మీరు ఇలా నేను టూ కలర్స్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేశాను నేను చాలా సింపుల్ అండి ఇది కూడా మీకు నెక్స్ట్ ఇంకొకసారి వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను ఇది ఎలా చేసుకోవాలి అనేది చూడండి బ్యాక్ సైడ్ కూడా అంత ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది చూడండి కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకైతే అందుకు చేశాను చూడండి ఇయరింగ్స్ కూడా చేశాను ఇలా డబల్ కలర్స్ యూజ్ చేసి చేశాను అనమాట స్టోన్ లైనియర్ అయితే ఇచ్చేసాను ఈ హుక్స్ అనేవి కూడా దొరుకుతాయి మనకి సపరేట్గా మార్కెట్లోని ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంకో కలర్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను పింక్ అండ్ పర్పుల్ కలర్ యూస్ చేశాను అలాగే గోల్డ్ పూస్ అయితే యూజ్ చేశాను వాటికి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మీద అక్కడక్కడ స్టోన్స్ అయితే అంటించానండి అలాగే కిందన వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు అయితే యూజ్ చేశాను వీటికి నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ అయితే యూజ్ చేశానండి స్టోన్ లైనియర్ అయితే యూజ్ చేశాను కిందన వీటికి హ్యాంగింగ్స్ అయితే పెట్టలేదు ఇంకా ఓకే నెక్స్ట్ ఇవైతే చూడండి జుమ్కాసర్ ఇవైతే బ్లాక్ కలర్ రింగ్స్ అండి రింగ్స్ కూడా దొరుకుతాయి మీకు వీటికి మొత్తం అంతా కూడా స్టోన్ లైనియర్ అయితే అతికిచ్చేసాను అనమాట చూడండి గోల్డ్ కలర్ పూస అలాగే మధ్యలో వైట్ కలర్ స్టోన్ లైనియర్ అయితే వేశాను పైన వచ్చేసి చిన్న వైట్ కలర్ స్టోన్ అయితే అంటించుకున్నాను మధ్యలోని అలాగే నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్కి మధ్య మధ్యన హుక్స్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ చిన్న చిన్న చూడండి ముత్యాలు లాంటివి పెట్టాను ఇక్కడ అలాగే స్టోన్ లైనియర్స్ అయితే యూజ్ చేశాను కిందకి చూడండి ఇలా మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇవైతే ఇవి చూడండి డబల్గా యూజ్ చేసేలా చేశాను నేను ఇలా అటాచ్ చేసుకోవచ్చు పైన రింగ్ అనేది లేదంటే దీన్ని చూడండి ఇలా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు చిన్న ఇయర్ రింగ్స్ లాగా దీన్ని ఇలా దీనికి హూక్ అటాచ్ చేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు మనం అలాగే లోపల వచ్చేసి చిన్న పూస అనేది ఇచ్చాను నేను చూడండి మొత్తం అయితే ఇవి కలెక్షన్ అవి నేను చేసినవి అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను చూడండి ఇవైతే మొత్తం సెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చండి మీకు గనుక నావి బ్యాంగిల్స్ ఇయరింగ్స్ అవి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ